అష్టమి సందర్భంగా ముందుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే భక్తులకి, ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కృష్ణాష్టమికి ఒక ప్రత్యేక ఉంది. చరిత్రలో ఎప్పుడో 33 సంవత్సరాల కిందట అష్టాదశ పాద పూజ స్టార్ట్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో. మళ్ళా ఈ సంవత్సరం ఈరోజు పవిత్ర కృష్ణాష్టమి రోజు కొత్త సేవ ప్రారంభించుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తాం. ఇక్కడ భక్తులు చేసుకున్న పుణ్యఫలం ఈ అవకాశం మనకి దక్కింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయింది. ఎందుకంటే మేము తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా గో ఆధారిత నైవేద్యం స్వామివారికి సమర్పించటం, గో పూజ కార్యక్రమం, గుడికో గోమాత కార్యక్రమం, ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోయే విధంగా అమలు జరిగే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ నవనీత సేవ ఘట్టం ఈ కలియుగం ఉన్నంతకాలం ఈ సేవ కొనసాగే విధంగా ఆ దైవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జరిపిస్తాడని మేము భావిస్తున్నాం. ఇది మనందరి గొప్పతనం కాదు, స్వామివారు మనకిచ్చిన అవకాశం ఇలాంటి గొప్ప సేవ ప్రారంభించుకుంటాం. అంటే ఈ నవనీతం వెన్న తయారు చేసేది మామూలుగా ఇదివరకు స్వామివారికి ప్రతిదినము వెన్నతోటే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి నైవేద్యం సమర్పించినాకనే. ఆ నైవేద్యం మనం మామూలుగా అయితే మామూలుగా పాలు తీసుకొచ్చి అంటే ఫ్యాక్టరీల నుంచి తెచ్చిన మిల్క్ చిల్లింగ్ సెంటర్ నుంచి తెచ్చిన పాల నుంచి, డైరీ ఫామ్ నుంచి తెచ్చిన ఫామ్ నుంచి మిషన్ ద్వారా ఇచ్చేసి దాని తర్వాత వెన్న తీసి నైవేద్యం. ఇది ఎట్లా కాకుండా చిన్నకిష్టం పెరుగు చేసి దాని నుంచి వెన్న చేస్తారు. ఇది ఎట్లా కాకుండా చిన్నకిష్టుడు ఏ విధంగా అయితే నవనీత తయారు చేశాడో వెన్న, ఆ విధంగా పాలు గోపాలు పిండి అక్కడే పాలు కాసి పాలు కాసేది కూడా మన సాంప్రదాయ పద్ధతులనే, మన పేడ పిడికలు వేసి ఆ పాలు కాసి అక్కడే చిలికి, ఈ పాలు చిలికేదానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రాజస్థాన్ నుంచి ట్రైనర్స్ని తీసుకురావడం జరిగింది. మరి చిలికి అక్కడే పెరుగు చేసి మళ్ళా వెన్న తీసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతినిత్యము జరిగే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది. ఇందులో ఇంకో గొప్ప సువర్ణ అవకాశం ఆ స్వామి మనకు కల్పించింది. ఈ మొత్త కార్యక్రమంలో పాల్గొనేది సేవకులే, భక్తులే. ఇందులో పాల్గొనటం కూడా ఒక భాగ్యంగా భావించి ఆ పాలు పిండే కార్యక్రమం కానివ్వండి, పాలు చిలికే కార్యక్రమం కానివ్వండి, పాలు కాసే కార్యక్రమం కానివ్వండి, అన్ని సాంప్రదాయ పద్ధతులు సేవకులే, స్వామివారి సేవకి వచ్చిన భక్తులే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి నవనీతం సమర్పించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఈ కలిగి ఉన్నంతకాలం, ఆ స్వామివారి అనుగ్రహం ఉన్నంతకాలం ఈ కార్యక్రమం ఒక సేవగా జరిపే కార్యక్రమం, చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది.